శ్రీ గురుభ్యో నమః. 2020 సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారంతో ప్రారంభమై 30వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు 5 పాయింట్లు చెప్పబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా అత్యంత అనుకూలమైనది. భాగస్వాముల మధ్య మాత్రమైతే బ్రహ్మాండంగా అనుకూలము, భార్యాభర్తల మధ్య ఇంకా బాగా అనుకూలము, దంపతుల మధ్య మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, శత్రుత్వాల గురించి బాగా మాట్లాడుకుని దాన్ని ఏ విధంగా చేయాలా, ఎలా చేయాలని నిర్ణయించుకుంటారు. ఒక విధంగా ఈ సమయం అంతా కూడా స్థిరంగా భాగస్వాముల మధ్య ఒప్పందాల విషయంలో, అగ్రిమెంట్ల విషయంలో బెటర్మెంట్ రిజల్ట్స్ వస్తాయి అంటే మీరు వారు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లే. మీ ఎంత మీరే మీ జీవిత భాగస్వామి గురించి కూడా కొంత ఆలోచన చేయాలి. భార్య గురించి భర్త, భర్త గురించి భార్య, ఆ నిర్ణయాలు కొంత సరైన నిర్ణయాలుగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా రెండవ పాయింట్కి వస్తే, 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాలతో ప్రారంభమై 23వ తేదీ సాయంత్రం 6 గంటల 36 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొద్దిగా చికాకు ఉండే విధంగా ఉంటుంది. ముందు నిర్ణయాలు తీసుకున్న బాగున్నాయి, కానీ ఆ నిర్ణయాల ప్రకారం ముందు కొంచెం లైన్లోకి వెళ్ళాలి కదా. లైన్లో వెళ్ళాలంటే ఎక్కడో ఏవో చిన్నటువంటి బ్రేక్స్ ఉంటాయి, కనుక స్పీడ్ బ్రేక్ని అధిగమించుకుంటూ వెళ్ళాలి. ఒక్కోసారి వ్యాపార లావాదేవీలు ఉంటాయి, అలాంటి వ్యాపార లావాదేవీల్ని కొంచెం నెట్టుకుంటూ రావాలి. ప్రస్తుత పరిస్థితి కోవిడ్ పరిస్థితుల వరకు గందరగోళంగా ఉంది, అలాగే ఆర్థిక స్వీకృతుల మీద సక్రమంగా కమాండింగ్గా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు, కొన్ని వాయిదా పడుతుంటాయి, కొన్ని సగం దూరం జరిగి వచ్చి అక్కడ ఆగిపోతాయి, కొన్ని ప్రారంభంలోనే ఆగిపోతాయి, కొన్ని మొదటికే ముండికేస్తాయి. కానీ వాటి మీద మీరు ఏదో కొంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తుంటారు, అది ముందుకు పోతున్నా ముందుకు పోకపోయినా అవి ఎక్కడ చతికిలబడినా కూడా మీ డబ్బు మీకు ఖర్చు అయింది కదా. ఆ గోడకేసి సున్నంలాగా అన్నట్టే డబ్బు, కనుక ఏదో ప్రకారంగా వాటిని సొమ్ముని మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలి. ఆ రాబట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎవరి సలహాలను తీసుకోవాలి, ఎవరి సలహా తీసుకుంటారు. ఒక్కోసారి మీకు శత్రుత్వం ఉండేవారు కూడా ఉంటారు, అలాంటి శత్రుత్వం ఉండేటువంటి వ్యక్తులతో సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తప్పదు మరి. కనుక ఏదో ప్రకారంగా కొన్ని నిర్ణయాలు అనేటువంటివి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మీరు ఆ నిర్ణయాలు తీసుకోగలుగుతారు, నో డౌట్. కానీ ఏమిటంటే, ఎవరు ఎలాంటి ఆలోచనలు ఇవ్వగలుగుతారో మనం చెప్పలేము. ఒక్కోసారి మీ నిర్ణయానికి మీరు మీ ప్రాజెక్ట్ మీ నిర్ణయం అనుకూలం కాకపోవచ్చు, ఒక్కోసారి వేరే వారి నిర్ణయం మీకు అనుకూలంగా ఉండొచ్చు, వేరే వారు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, వారికి మీకు ఏదో శత్రుత్వాలు ఉండొచ్చు. కానీ ఏదో ప్రకారంగా వారిని బుజ్జగించు, అదో ఇదో శత్రుత్వాన్ని పోగొట్టుకునే విధంగానే మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ విధంగా ఉన్నప్పుడే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి, కేవలం 1 చేతితో చప్పట్లు కొట్టడం కష్టం. కనుక ఇది ఆ సమయం అంతా కూడా కొంత వ్యతిరేకంగానే ఉంటూనే ఉంటుంది. ఆ వ్యతిరేకతలో కూడా కొంతవరకు మీరు ఇగో అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మీకు ఇగో అనేది వస్తుందో అది పరోక్షంగా పతనానికి దారితీస్తుంది. రాబోయే రోజులు గడ్డు రోజులు, ప్రతిరోజు ఒకే రకంగా ఉండదు. కనుక ఈ గడ్డు రోజుల్లో మనం ఏం చేయాలి, కనుక ఒక్కోసారి మనం తగ్గి వెళ్ళటం మంచిది అనేటువంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవటం శుభదాయకంగా ఉంటుంది. ఇక 3వ పాయింట్కి వస్తే, 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాలతో ప్రారంభమై 25వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 43 నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, ఫేవరబుల్ పీరియడ్. ఈ ఫేవరబుల్ పీరియడ్లో మంచి అవకాశాలు వస్తాయనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఉండవచ్చు. ఎదుటి వ్యక్తుల నుంచి కూడా దానికి తగిన విధంగానే అనుకూలతలు మీకు వచ్చే విధంగా పరిస్థితులు వస్తుంటాయి. ఒక్కోసారి గతంలో చేయని తప్పుకు కూడా ఒక్కోసారి కొంత ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు, కనుక అలాంటి ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోవచ్చు. కాలం ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండదు,
ఒక్కోసారి అనుకూలంగా ఒక్కోసారి ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు అనుకూలంగా ఉన్న కాలం రేపు మళ్ళీ ప్రతికూలం కావచ్చు, ఈరోజు ప్రతికూలంగా ఉన్న కాలం రేపు అనుకూలం కావచ్చు. ఏదేమైనా 21 మధ్యాహ్నం దగ్గర నుంచి 25వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా పూర్తి అనుకూలమే, ఫుల్లీ ఫేవరబుల్. విధి విధానాల్లో కావచ్చు, లాభాల విషయాల్లో కావచ్చు, కొత్త నిర్ణయాల్లో కావచ్చు, లేదా కొత్తగా నిర్వహించేటువంటి నూతన ప్రణాళికలు కావచ్చు, నూతన కట్టుబడులు కావచ్చు, నూతన కొనుగోళ్లు కావచ్చు, ఇక ఏదైనా ఒక నూతనత్వంతో కూడినటువంటి ప్రతి విషయంలో కూడా ఫుల్లీ ఫేవరబుల్. ఎక్కడా కూడా సమస్యలు అంటూ ఉండవు. సమస్యలను అధిగమించే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు మీకు సరైన రీతిలో రూపకల్పన ఇస్తుంటాయి, కనుకనే ఆనందంగా ముందుకు వెళ్ళవచ్చు. నెక్స్ట్, ఇక 4వ పాయింట్కి వస్తే 25వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 12:43 మొదలై 28వ తేదీ ఉదయం 9:42 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ముందుకు పోదు, వెనక్కి రాదు. శ్రమదండగా, డబ్బుదండగా, వృధా ప్రయాస, కార్యనిర్వహణ కోసం చేసినటువంటి శ్రమ ఏదైతే ఉంటుందో ఆ శ్రమ తిరిగి రాదు. దీనివలన ఒక్కోసారి విరక్తి కూడా కలిగేటువంటి అవకాశాలు వస్తాయి. ఇలాంటి విరక్తి భావంలో ఏదో కొసమెరుపు ఎక్కడన్నా మనకు అనుకూలంగా ఉందేమో అని తొంగి చూసినా కూడా ఎక్కడా కూడా ఉండదు. కనుక ఏదో ప్రకారంగా కొంచెం బాధపడుతూ, ఏదో రకంగా అవతల వాళ్ళని ఎవరైనా ఉంటే ఇబ్బందులు కలిగించేవారు ఉంటే వాళ్ళని కొంచెం శాంతపరుస్తూ, బుజ్జగిస్తూ, రావాల్సినటువంటి డబ్బులు రాలేవు, ఇవ్వాల్సిన మాత్రం ఇవ్వాల్సి వస్తుంది, మరి వారు కొంచెం తొందర చేస్తుంటారు, అలాంటి వారిని ఏదో ప్రకారంగా కొంచెం సముదాయించే విధంగా మీ ప్రయత్నాలకి ఎక్కడ అడ్డు తగలకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్లో 28వ తేదీ ఉదయం 9:42 దగ్గర నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది మనసు ప్రశాంతం. మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో అది కాకపోయినా కూడా మీ చిత్తం మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. జరిగేది ఏదో జరుగుతుంది తొందర, దానికోసం మనం పాకులాడితే కష్టం. కనుక మనం ప్రశాంతంగా ఉంటే జరిగినప్పుడు జరుగుతుంది. పొద్దు సమానం దానికోసంగా మల్లగుల్లాలు పడిన కారణంగా మనకు టెన్షన్ పెరుగుతున్నది అని అనుకోవచ్చు. లేదా మనం ఒక రాయి కట్టేసామండి కొండకి, ఇంటర్కి కట్టేశాం, వస్తే కొండ రావాలా లేకపోతే ఇంటర్కి పోవాలా, ఒక వేదాంతం. ఏదైనా సరే జరిగేది జరగక మానదు, దానికోసం మనం బాధలు పడటం ఎందుకు? ప్రశాంతంగా ఉందాం, జరిగినప్పుడే జరుగుతుంది. మరి ఆ మాట ప్రతిరోజు అనుకోరుగా, ఈరోజు అనుకుంటారు. ఈరోజు ఎందుకు అనుకుంటున్నారు అట్లా అంటే, ప్రధానంగా మీ రాశిలోకి చంద్రుడు వచ్చేస్తాడు, మీ రాశిలోకి చంద్రుడు వస్తాడు. అందువల్ల ఆ చంద్రుడు కొంచెం ప్రసన్న వదనంతో ఉండవయ్యా అని మిమ్మల్ని కోరాడేమో, మీరు కొంచెం ప్రసన్నంగా ఉంటూ ఎవరిని ఎన్ని ఇబ్బందులు పెట్టకుండా ఎదుటి వ్యక్తులతో ఎలా సంభాషించాలో అలా సంభాషిస్తూ 29:32 కూడా చాలా వరకు సుఖాన్ని అనుభవిస్తూ సంతోషాన్ని చవిచూస్తూ ఉంటుంటారు. ముఖ్యంగా 29వ తేదీ ఆ రోజు మంగళవారం శతభిష నక్షత్రం, కనుక ఆ రోజు మంగళవారం శతభిష నక్షత్రం మధ్యాహ్నం రాహుకాలం 3-4:30 రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాలం మొత్తం నిద్రపోకండి. అంతేకాకుండా ఆకుపచ్చ రంగు దుస్తులు ఉంటే ఆ రోజు 29వ తేదీ ఆకుపచ్చ రంగు దుస్తుల్ని కొంచెం ధరించండి. ఆ సమయం లేదనుకోండి ఒక ఆకుపచ్చ ఖర్చు ఫ్రేమ్ చూడండి, లేదనుకోండి ఒక ఆకుపచ్చగా ఉండేది ఆకు, ఏదో తులసి ఆకు అయినా సరే బిల్వం అది దగ్గర పెట్టుకోండి, లేకపోతే తమలపాకు అప్పుడప్పుడు దాన్ని చూస్తుండండి, కొంచెం స్మెల్ చూస్తుండండి. డే టైం మాత్రమే తమలపాకు లేకపోతే తులసి ఆకు దళం, ఈ రెండు ఏదో ఒకటి ఆ విధంగా చేయండి. కొంతవరకు మేలైనటువంటి ఫలితాలతో ముందుకు పోవడానికి అవకాశాన్ని కూడా అంది వస్తాయి. శుభం.